ಹಾಂ ಸರಿ ಭಾರತ ಮಾತಾ ಕೀ ಜೈ 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 ಮಾತಾ ಭಾರತ ಮಾತಾ ಜೈ ಜೈ ಮಾತಾ ಭಾರತ ಮಾತಾ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ भारत माता की जय। जिला पदाधिकारुल समावेशानिकी विचेसिनटुवंटि पेद्दलु गौरवनीयुलु मनकु मुख्य अतिथिगा डाक्टर विजय रामाराव गारु वस्तुन्नारु माजी मंत्री गारु मरी हाफ एन अवर् टाइम पड़ता अंदी वे वो इकड़ कुर्च वेदू जोनल उम्मीद जिला जोनल इंचारजी मुरलीधर गौड़ गार संगारे जिला वंदे मातर मोदाले मन प्रधान कार्यदर्शि जिला वालू वंदे मातरम वंदे मातरम सुमदल शोभिनी सुहासिनी सुमधुरवासिनी सुतरम भारत माता की जय। अंदक मुंदे एं चेप्पिनाडु वारी पार्टी शासन सभा लेदा वाल पार्टी कार्यालय में एमएलए समावेश सवेश केटीआर मुख्यमंत्री चेयर वादा अने चर्चा चर्चनींशा दृष्टि पेकोनी मुख्यमंत्री पदवी अंटे ना यड़म का चुप तो सामन इधन पट्टी दीन को लेम का चुपतो सामन मुख्यमंत्री अटे तेलंगण वादू తెలంగాణ సమాజమంతా మనమందరం చెప్పుకోటేశారు చెప్పుకోటేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చెప్పుకోటేస్తే ఆ ముఖ్యమంత్రి సీటును కాపాడుకుంటున్నాడు అట్లాగే మరి అది ముగి చెప్పుతో సమానమైన పదవి కదా కేసీఆర్ గారు నువ్వు ఎన్నికల సందర్భంగా ఏం చెప్తివి నేను ముఖ్యమంత్రి పదవి దళితులకు ఇస్తానంటివి ఒకవేళ నిర్ణయం అమలు కాకపోతే తల నరుకుంటనటివి మరి ఈనాడు ఆ చెప్పు కొరకు ఎందుకయ్యా నువ్వు ఇంకా కక్కుర్తి పడుతున్నావు నీ కొడుకు కొరకు ఎందుకు నీ వంది మహాదులందరూ భజన చేస్తున్నారు చెప్పే కదా ముఖ్యమంత్రి పదవి మీ ఇంట్లో ఎందుకు ఉండాలి మరి ఇంకా ఎవరికైనా ఎందుకు నిర్ణయం చేయడం లేదు కొడుకే నీ తర్వాత కొడుకే నువ్వు ఇవాల కాకపోతే రేపైనా కొడుకే ఇస్తావు కానీ నీ కుటుంబానికి తప్ప ఇంకెవరికి ఇస్తాను అనే ఆలోచన మాత్రం ఆ పార్టీలో లేదు కేవలం ప్రజలను నమ్మించారు ఓట్ల సందర్భంగా అన్ని వర్గాల వాళ్ళను నమ్మించి తన బుట్టలో వేసుకొని పదము ఆనాడు దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నది నిజంగా మనం అందరం అనుకుంటురు కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నిజంగా కేసీఆర్ తెలంగాణ వాదుల కొరకు చేయలే తెలంగాణ అంశాల కొరకు నిజాయితీగా చేయలే మన అందరికి ఏం అవసరమో అది చెప్పిండు తెలంగాణ ప్రజలకు సాగునీరు కావాలి కాబట్టి గోదావరి నదీ జలాల కృష్ణా నదీ జలాల అంశాన్ని లేవనెత్తిండు ప్రజలకు అవసరం ఉంది కాబట్టి ఈనాడు జరిగిందేమి ముఖ్యమంత్రి అయి 6-7 ఏళ్ళు అయిపోయింది మరి గోదావరి కృష్ణా నది జలాలు ఎక్కడ పోయినాయి ఎక్కడ పోలే ఆ కృష్ణా నది జలాలు సంగమేశ్వర్ ద్వారా రాయలసీమకు పోయేందుకు అనే ఆ పని చేస్తున్నాడు పోతాయి కొన్ని పోతున్నాయి కూడా మరి గోదావరి నది జలాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎక్కడ చేరుకున్నాయి మన పూర్వపు మెదక్ జిల్లా వర్గల్ మండలం ఇప్పుడు అది మండలం పేరు మార్చిండు